నెల్లూరు లోక్ అదాలత్ లో కూడా సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసుకోవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి యామిని తెలిపారు. జిల్లా కోర్టు ప్రాంగణం నందు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పరిష్కరించదగ్గ కేసులకు అదాలత్ లోనే కక్షిదారులకు సత్వర పరిష్కారం చూపారు. లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ జాతీయ స్థాయిలో నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు కల్పించడంలో సహకరిస్తున్న న్యాయవాదులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, రెవెన్యూ, పోలీస్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. నేషనల్ లోక్ అదాలత్ డే ఫిక్స్ చేసిన రోజు మాత్రమే సెటిల్ అవ్వాలి, అదర్వైజ్ స్పెషల్ లోక్ అదాలత్స్ ఉంటే తప్ప అండి. ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటేనండి, ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు కొన్ని కేసెస్ని ఐడెంటిఫై చేసండి, అన్ని జిల్లాలకి పంపించి పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గారిని, డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారిని కలిపి సెటిల్ చేసేయమన్నారు. సుప్రీంకోర్టు కేసుల్ని సెటిల్ చేసే అవకాశాన్ని మనకి జిల్లాలకు ఈసారి ఇచ్చారండి. వాటిని ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది. దాంట్లో కనుక మన అడ్వకేట్ గారు బార్కి నేను రిక్వెస్ట్ ఏంటంటేనండి, మన వాళ్ళకి సంబంధించిన ఎవరున్నా కూడానండి, క్లయింట్లునండి, మీరు నెగోషియేషన్స్ తీసుకొచ్చి తప్పకుండా వాటిని సెటిల్ అయ్యేలాగా మన జిల్లాని గౌరవప్రదంగా మనం కూడా చేసామనేలాగా ముందుకు తీసుకెళ్ళమని అందరికీ రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేటప్పటికి అవసరమైతే నేను కూడా ఆ మీడియేషన్ అండ్ నెగోషియేషన్లో అవసరమైతే నేను వస్తాను, పార్టిసిపేట్ చేస్తాను, అదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ చెప్పేది, మనకి ఈ ఆస్తికి సంబంధించిన కేసులు సెటిల్ అవ్వడం వల్ల ఏమిటంటే దీనికి ఫైనాలిటీ ఉంది ఏమిటంటేనండి, ఈ తరాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. రొటీన్గా నేను చెప్పే ఇష్యూ అయినా కూడా కొత్తగా వినే వాళ్ళ గురించి చెప్పేదండి. అదేవిధంగా క్రిమినల్ కేసెస్లో కాంపౌండబుల్ అఫెన్సెస్ని కాంపౌండ్ అవ్వడం వల్ల అది ఎక్విటల్తో సమానం. మీకు రేపు ఉద్యోగాల్లో, గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ ఏదైనా ఫారెన్ అది వెళ్ళేటప్పుడు కానీ అది మీకు బారుగా ఉండదు. రిపీటెడ్గా చెప్పేది తగ్గడం వల్ల మనకి లాభమే తప్ప నష్టం లేదండి. ఉండే కొద్దీ, కోర్టులకు వెళ్ళే కొద్దీ మనకి వ్యయ ప్రయాసాలు, డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి యాజ్ యూజువల్ ప్రతిసారి ఉన్నట్టే ఈసారి కూడా చేసినట్టే ఈసారి కూడా మ్యాక్సిమం కేసెస్ని సెటిల్ అవ్వమని నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్టిక్షన్లో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను. నెల్లూరు జ్యూరిస్టిక్షన్ మనకి ఏమేంటంటేనండి, రెవెన్యూ జ్యూరిస్టిక్షన్ డివిజన్ అయినట్టు మనకి ఇంకా జ్యుడిషియల్ డివిజన్ డివైడ్ కాలేదండి. మనకి ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు, వెంకటగిరి, కోట, నాయుడుపేట, సూళ్ళూరుపేట, నెక్స్ట్ ఉదయగిరి జ్యూరిస్టిక్షన్లు మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్టిక్షన్లో, పాత రెవెన్యూ జ్యూరిస్టిక్షన్లో ఉన్నవి ఇప్పుడు మనకి నెల్లూరు జ్యుడిషియల్ జ్యూరిస్టిక్షన్లో ఉన్నాయండి. మీరు వైట్ పబ్లిసిటీ ఇచ్చి ఈ నెల్లూరు జ్యూరిస్టిక్షన్లో ఎక్కువ కేసులు డిస్పోజ్ అవ్వడానికి ముఖ్యంగా మీరు మీడియా హెల్ప్ అనేది మాకు చాలా ఉపయోగపడింది. మీరు చాలా ఏమంటారు వైట్ పబ్లిసిటీ ఇవ్వడం వల్ల ఈరోజు ఈవినింగ్ వరకు వీలైనంత వైట్ పబ్లిసిటీ ఇచ్చి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ అయ్యి యాజ్ యూజువల్ మనం ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండేలాగా మీరు అందరూ కృషి చేయాలని, మనం ఫస్ట్ 3 ప్లేసెస్లో ఉండాలని మన ఆఫీసర్లు అందరి కృషి, మన బార్ బెంచ్ బార్ అండ్ అందరు గవర్నమెంట్ అఫీషియల్స్, వీళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు, తర్వాత వీళ్ళు బ్యాంకు, తర్వాత మనకి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ మీరు సెటిల్ అయితే సహకరిస్తాం అంటున్నారు. తప్పకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ని సెటిల్ అయ్యేలా చూడమని రిక్వెస్ట్ అండి. మనకి జిల్లా కోర్టులకు సంబంధించి మనకి ఫస్ట్ ఏడీజే గారు బెంచ్ హోల్డ్ చేస్తారు. సబ్ కోర్టుకి జ్యూరిస్టిక్షన్కి సంబంధించి నెల్లూరు టౌన్లో ఫస్ట్ సెషన్ సబ్ జడ్జి గారు చేస్తారు. గూడూరు ఏడీజే గారు సెలవు అవడం వల్ల ఆ బెంచ్ కేసులు కూడా మన ఫస్ట్ ఏడీజే గారే చేస్తారండి. గూడూరుకు సంబంధించిన జిల్లా కోర్టులకు సంబంధించినవి, మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో సెపరేట్ బెంచెస్ ఉన్నాయి. ఒక్క గూడూరు మాత్రం ఏడీజే కోర్టుకు సంబంధించినవి మాత్రం నెల్లూరుకి రావాల్సి ఉంటుంది ఆ ఏడీజే గారు సెలవు అవడం వల్ల అండి. మిగతావన్నీ కూడా ఏ ఊళ్ళోకి ఏ కోర్టు ఉన్న చోట అక్కడ బెంచెస్ ఏర్పాటు చేశాము, అక్కడికి వెళ్ళి సెటిల్ చేసుకుని మీరందరూ హ్యాపీగా ఉండాలని, ప్లస్ మన నెల్లూరు జిల్లాకు కూడా మ్యాక్సిమం కేసెస్ చేశాము అనే రెప్యుటేషన్ ఇవ్వాలని అందరికీ రిక్వెస్ట్, నేను నా ఆఫీసర్స్ అందరి తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంద్రధనుస్సులోని రంగులు, పట్టులోని స్వచ్ఛత, స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం. వేల రకాల పట్టు చీరలతో, కొత్త రంగులతో, అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు,
కాంజీవరం పట్టు సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, పెన్ కలంకారీ, డిజిటల్ పట్టు సారీస్, ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్, వైవిక పట్టు, కామాఖ్య పట్టు, రాజవంశ పట్టు, రాగసూత్ర పట్టు, వసుదైక పట్టు, అక్షయ పట్టు, వైదిక పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి. చుడిదార్స్, గాగ్రాస్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి. మాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూర్.